రక్తం రావడం తెలియట్లేదు కానీ కన్నీళ్లు రావడం తెలుస్తోంది కత్తి అని త్వరగా పోనిమ్మన్రా దేవుడు మళ్ళీ లైవ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వే మాట్లాడగలిగి దండం పెడతానే అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్ నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను ఏం చేయలేను రోజు ముద్దివ్వు ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు ధైర్యం కావాలా ఏమొద్దు నువ్వు మాట్లాడు నీ ధైర్యం నాకివ్వు सर तन बाने उंदी कदा తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్‌పాండ్ అవడం కష్టంగా ఉంది ఎంత టైం లో చేయించండి మాక్సిమం 6 అవర్స్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది 3 లక్షస్ దాకా ఖర్చు అవుతుంది నాకు కొంచెం టైం కావాలి డాక్టర్ హా ఓకే డబ్బే రేంజ్ చేసుకోవాలి కదా కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది ఈ 6 అవర్స్ కూడా గ్యారెంటీగా తన బతుకుతుందని చెప్పలేం రాసిన అగ్రిమెంట్ కి దాని ఆపరేషన్ కి 6 గంటల టైం ఉంది ఈ లోగా నువ్వు డబ్బు తెచ్చు కట్టు మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు ఇక 6 గంటలు ఉంది చూస్తా అది నా కూతురుగా బతుకుతో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు बति లక్షలనేసర్ కి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు ఈడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్న మాట నేనేం చేయలేనని నీకు తెలుసు ఉన్నవే 6 గంటలు ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు అవి నేను సంపాదించను కావు ఆ ఆడేంచోడు పాతికో 50 ఇస్తాడు అది ఎందుకు సరిపోదు అతకడ ప్రాణాలతో కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు ఓడిపోయినోడు అందరికి కారణాలు చెప్పుకుంటాడు ఇల్లగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినం తేలిక కానీ అది నిలబెట్టుకోవడం నీళ్ళు మీద నీళ్ళు అని రాసినంత కష్టం పో ఇంకెప్పుడూ నా జీవితంలో గాని నా కూతురు జీవితంలో గాని కనబడకు ఓ ఓడిపోతే కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తానన్నావు
నేను పరిణీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిందా? డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? లేరు సార్, మీ దయ వల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ ని కాస్తా. ఈ హాస్పిటల్లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా. మీ క్వాలిటీ దెబ్బకి బలైపోయిన చాలా మందిలో నేను ఒకడు సార్. గుర్తుపట్ల అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్. కానీ చేయటల్లా మానేశా. ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసుగా సార్, నేను పెద్ద మెంటల్ లాయల్ని. చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా. ఆపరేషన్ థియేటర్ లో పొట్టకోసి అందులో చేతులు పెట్టడం, మళ్లీ వేరే పొట్టకోసి అవే చేతులే అందులో పెట్టడం చీచీ గలీజ్గా ఉంటుంది సార్. క్వాలిటీ ఉంటల్లా, అందుకే మానేశా. నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా. 100 మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 5 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం. పర్వాలేదు సార్, వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. దారిలో ఎటు గ్యారంటీగా చచ్చిపోయింది, అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తాను. నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని. నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు. మెడికల్ షాప్ పెట్టుకుంటా, లైసెన్స్ రద్దు చేస్తావు, వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా, దాన్ని నాశనం చేస్తావు, లెదర్ బిజినెస్ పెట్టుకుంటా, ఏం చేస్తావు? ఈ అవకాశాన్ని వదులుకోను రాజా. నీ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. టాటా, సీ యు, బై బై. పోనీ, ఎంత డబ్బు కావాలో చెప్పండి. డబ్బిచ్చి ప్రాణాలు కొనుక్కునే కెరమ నీకుందేమో గాని నాకు లేదు. జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఆడవలసి వస్తుంది. ఇలాగే ఆడవలసి వస్తుంది మిస్టర్. దేవుడికి డాక్టర్ కి కోపం తెప్పించకూడదు. దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. మరో 5 నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా. గుడ్ లక్ ఫర్ మీ, బ్యాడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ ఆపేశారు కదా, దాని గురించి మాట్లాడాలి. నాకే సంబంధం? నీకే సంబంధం. 2 నిమిషాలు నాతో మాట్లాడితే 3 నిమిషం పరిగెత్తుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. నేనెందుకు చేస్తాను రాజా? ఆపరేషన్ నేనే చేస్తా. అమ్మా, ఈ అవకాశాన్ని నేను వదులుకోను సార్. సారీ సార్, ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయనని చెప్పాను సార్. ఏ విషయం? అంత బాబు చెప్పాడులే సార్ నాకు. పెట్టుకోండి సార్. సిస్టర్, ఇదిగో నా ఏటీఎం కార్డు, తీసుకుని డబ్బులు డ్రా చేయి. కింద బిల్లు మొత్తం కట్టాయి. ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళకి వీల్లేదు. వెళ్ళు బాబు, బయలుదేరమంటావా? చచ్చిపోయాను సార్. ఏం కాదు నాన్న, షేకండి నాన్న, షేకండి నాన్న. అవయవదానం చేశారా సరే, పాపను బతికించుకుంటాను. పాపే నా ప్రాణం. రే, నువ్వేంట్రా అక్కడ? ఏం చెప్పావు వాడికి? ఆపరేషన్ చేయను అన్నాడు కదా, ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఏం చెప్పారు వాడికి? ఏం చెప్పావు వాడికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చేయలేకపోయావు, నేను చేస్తానా కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకు చేస్తాడో ఇంపార్టెంట్? నిజంగా నాకు అర్థం కావట్లేదు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు నేను నచ్చలేదు. నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నీకు నచ్చాలి. నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సరే, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చూసినట్టు చదువు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు. కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు. నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటే భరించలేకపోయావు. నీ కూతురు దానికి ఇష్టం లేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, కాపురం చేయాలి. అర్థమవుతుందా నీకు? నాకు విషయం చెప్పు. నీలా నీ ఫ్యామిలీని 4 రోజులు పోషించమన్నావు. చివరిలో యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేయించాలి, చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు, పెట్టేశా. నీ కూతురు నీకిచ్చా, నువ్వేం చేశావు? ఆపరేషన్ చేయించగలిగావా? నువ్వు చేసింది ఏంటి? నేను చేయలేకపోయింది ఏంటి? ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట, ఇద్దరం ఓడిపోయినట్ట. తనకు మన ఇద్దరం కావాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, నేను ఇచ్చే ఆనందము కావాలి. తను ఎగరాలనుకుంటోంది, ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను. నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాలడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి. నన్ను ఉండకపోతే
దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు లేచని చెప్పట్టదు నాకు. నిన్ను కాదులేసాక దాన్ని అనాలి. ఛీ, ఇదంతా నీకు ఎంత చెప్పినా అర్థం కాదని తెలుసుకోవడం చెప్తున్నా, నాకైతే అర్థం కావట్లేదు. ఛీ, ఎంత వస్తుంది రాజా. కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మాయి సేఫ్, బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ ఆఫీసర్ గారు, మీరు మీ భార్య లోపలికి వెళ్ళి చూడొచ్చండి. అమ్మ పరిణీత, ఏసీ ఆఫ్ చేయమ్మా, చల్లగాలి వస్తుంది. నిన్నకు తడకాలి నాన్న. ఇన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతుర్నని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న. పరిణీత, కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు నాన్న? ఆ మాట వినగానే చచ్చిపోలేనిపించింది. చచ్చిపోయాను. నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా, నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను. నా కూతురు గెలుస్తుంది. కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది. గెలిచాను, కానీ ఇప్పటికీ నాకు ఒక డౌట్ ఉండిపోయింది. పైగా క్వాలిటీ లేని చీప్ లెక్కరా. మీరెక్క పూర్తిగా మారలేదు. ఏవండి, స్నానానికి టవల్ తీసుకెళ్లరా. నువ్వు కూడా ఈ వృద్ధుగా. అల్లుడు గారు, ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ గారికి ఏం చెప్పారో చెప్పండి. ఎందుకులేండి, అయిపోయింది అయిపోయింది. మందేస్తే నేను చెప్తా. హలో సార్, మా డైర్ అడ్రస్ చెప్పిన ఐడియాలన్నీ మీవేనని మా సీఈఓకి తెలిసిపోయింది సార్. అండ్ ఉద్యోగం నుంచి పీకేశారంట. సోమవారం నుంచి వచ్చి మీరు ఆఫీసులో జాయిన్ అయిపోతారా? ఓహో, ఇంకే అలాగే కాని. బాయ్గారు, నాకు ఉద్యోగం వచ్చింది మరి. ఈ శుభ సందర్భంలో ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ గారికి ఏం చెప్పారు? ఈ శుభ సందర్భంలో ఆ రోజు డాక్టర్ ఏం చెప్పానో నేను చెప్పాను. మందేస్తే నేను చెప్తా. ఉండవా బాబు, రండి సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, అది ఆ రోజు హాస్పిటల్లో మాలుడు మీతో ఏం చెప్పాడో చెప్పరా? బాబు నా గదిలోకి వచ్చి నేనెందుకు చేయాలి? ఇన్నాళ్ళ నుంచి వాడు నెల ఏడిపిస్తున్నాను చూసారుగా. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయలేదు అనుకోండి, వాడు కూతురు చచ్చిపోద్ది. ఓ రెండు నెలలు ఏడ్చి మర్చిపోతాడు. అదే ఆపరేషన్ చేశారనుకోండి, నేను గెలుస్తా, వాడికి అల్లుండి అవుతా, లైఫ్ లాంగ్ అడి తాట తీస్తా. రోజుకో సినిమా చూపిస్తా మావకి, ఒకే దెబ్బకి మీకసి నాకసి రెండు తీరిపోతాయి. వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తానారుగా? ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళండి చాలు. అంత బంపర్ ఆఫర్ ఎవరు వదులుకుంటారు చెప్పండి? నేను వదులుకోలా. ఆపండి ఆపండి, జీప్ లెక్క తగలన్నారు, నాకు బయటకు వెళ్ళబడింది. అల్లుడు రాజా, పండక్కి మంగారు ఏం కనబోతున్నారు? మన రేంజ్ కి బెంజ్ కరెక్ట్. ఆ బెంజ్ మరి మొదలుగా మళ్ళీ ఆదివారం వస్తాను. మళ్ళీ టాటా, సీ యు, బై బై.